హాయ్ స్టూడెంట్స్, సో ప్రీవియస్గా మనం లింక్స్ గురించి మొత్తం కంప్లీట్ చేసుకున్నాం హెచ్టిఎంఎల్లో. సో ఈరోజు మనం చూడబోయేది నెక్స్ట్ టాపిక్ ఫాంట్స్. సో ఫాంట్ రిలేటెడ్ అంటే మనకి ఏదైతే టెక్స్ట్ ప్రింట్ అవుతుందో వెబ్ పేజ్లో మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో అందులో ఆ ఫాంట్స్కి రిలేటెడ్గా ఉన్న సెట్టింగ్స్ మొత్తం కూడా మనం బై యూజింగ్ ఫాంట్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ట్యాగ్కి మనకి 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఎస్పెషల్గా మనం ఫాంట్ ప్రింట్ చేయడానికి మనకి కావాల్సింది ఏంటి అంటే సైజు, ఆ ఫాంట్ యొక్క కలర్ అండ్ ఆ ఫాంట్ టైపింగ్ యొక్క ఫేజ్. సో ఈ 3 కూడా ద మెయిన్ అట్రిబ్యూట్స్ ఫర్ ఫాంట్ ట్యాగ్. సో ఇప్పుడు ఆ ఫాంట్ ట్యాగ్ గురించి మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ బై డిఫాల్ట్గా మనకి మీరు ఫాంట్ ట్యాగ్ యూజ్ చేసి విత్ సైజ్ అట్రిబ్యూట్ కనుక మనకి మెన్షన్ చేయకుండా డైరెక్ట్ ఫాంట్ ట్యాగ్ తీసుకుంటే ద డిఫాల్ట్ సైజ్ ఈజ్ 3. అంటే ఇక్కడ యాక్చువల్గా 1 to 7 మనకి నెంబర్స్ ఉంటాయి, సైజ్ నెంబర్స్. అంటే ద లీస్ట్ నెంబర్ ఈజ్ 1 అండ్ ద హయ్యెస్ట్ ఫాంట్ సైజ్ ఈజ్ 7. సో 1 to 7 మీరు యాక్సెస్ చేయాలి అంటే మీరు ఓన్గా సైజ్ అట్రిబ్యూట్ ఇచ్చి మీకు నచ్చిన అట్రిబ్యూట్ సైజ్ ఫాంట్ సైజ్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. మీరు మెన్షన్ చేయకపోతే అది బై డిఫాల్ట్గా సైజ్ 3 తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను మీకు మొత్తం సైజ్ అండ్ ఫేజ్ కలర్ ఈ 3 కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ ఫాంట్స్ అని చెప్పి మీరు తీసుకున్నారు, దట్ ఈస్ టైటిల్. సో నెక్స్ట్ బాడీ ట్యాగ్లో ఇప్పుడు మనం ఫాంట్కి సంబంధించి మనం ఏదో ఒక కంటెంట్ తీసుకుని ఆ కంటెంట్కి అప్లై చేద్దాం. సో నేను సింపుల్గా మీకు వాట్ ఈస్ ద అప్లికేషన్ అనేది చూపించడం కోసం నేను జస్ట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఫాంట్ అని చెప్పి తీసుకున్నాను. ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 1, అంటే ఇక్కడ 1 to 7 మొత్తం కూడా మనకి ఎలా ప్రింట్ అవుతాయో చూద్దాము. సో నేను కామన్గా తీసుకున్న టెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్. నెక్స్ట్ ఇంకా మనకి ఏం అవసరం లేదు, ఫాంట్ క్లోజ్ చేసేసి ఆఫ్టర్ దట్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాను. బ్రేక్ ట్యాగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి నీట్గా లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. సో బ్రేక్ అనేది ఓన్లీ 1 లైన్ స్టేట్మెంట్ కాబట్టి మనకి, ఇప్పుడు నేను ఇదంతా కాపీ చేసుకున్నాను. సో ప్రతిదానికి కామన్ కదా, మనకి కొంచెం టైపింగ్ ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ అగైన్ పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ అగైన్ పేస్ట్, సేమ్ కంటెంట్ ఒకటే. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 4. అండ్ నెక్స్ట్ పేస్ట్. ఓకే, నెక్స్ట్ అలానే సైజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ కంటెంట్. నెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ కంటెంట్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 7. అగైన్ కంటెంట్. ఓకే, ఇప్పుడు ఫాంట్ ట్యాగ్ మొత్తం ఓపెనింగ్ క్లోజింగ్ అయిపోయింది. దెన్ బాడీ క్లోజ్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ దట్ హెచ్టిఎంఎల్ క్లోజ్ చేసేస్తున్నాను. సో బాడీ క్లోజ్ అండ్ హెచ్టిఎంఎల్ క్లోజ్. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. నేను ఫాంట్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి నా హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఫాంట్ డాట్ హెచ్టిఎంఎల్ సేవ్. ఇప్పుడు నా హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ సేవ్ అయిన ఫైల్ అనేది కనిపిస్తుంది. సో నేను హెచ్టిఎంఎల్ ఫైల్ ఓపెన్ చేసి హెచ్టిఎంఎల్ ఫోల్డర్, అందులో ఫాంట్ అనేది ఎఫ్తో మనకి చూడండి ఫాంట్ అనే ఫైల్ ఉంది. ఫాంట్ అనే ఫైల్ వెబ్ లింక్ కింద ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఫస్ట్ 1 HTML నుంచి 7 HTML వరకు 1 by 1 1 by 1 సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సైజ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ కలర్ అండ్ ఫేస్. ఓకే, సో కలర్ అంటే ఆల్రెడీ మనకి కొన్ని కలర్స్ ఉంటాయి, రెడ్ బ్లూ గ్రీన్ అని చెప్పి నేమ్స్తో మెన్షన్ చేసే కలర్స్ ఉంటాయి. అవి కాకుండా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు. సో దానికన్నా ముందు ఇక్కడ ఇంకొక చిన్న అప్లికేషన్ ఏంటంటే మనం సైజ్లో కొన్నిసార్లు ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే ఎన్ మీన్స్ సమ్ వాల్యూ. సో నేను ఇక్కడ -2 + 3 అంటే ఆల్రెడీ 3 ఉంది, 3కి ప్లస్ చేస్తే మనకి 6 అవుతుంది. సో అలా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో +3కి చేసే ముందు మనకి ఎంత ఉందో దానికి +3 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నేను ఇక్కడ 3 అయిపోయింది కదా ఆల్రెడీ, నెక్స్ట్ -2 చేశాను అంటే 3 - 2 ఏమవుతుంది, 1 అవుతుంది. సో అలా మనకి +2 - 2 కూడా యూజ్ చేసి చేయొచ్చు. అంటే ఆల్రెడీ మీరు ఒక టెక్స్ట్ని ప్రింట్ చేసేసారు, దానికి మీరు కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దెన్ +2 చేసుకుంటారు,
ఇంకా సరిపోలేదు, నెక్స్ట్ +3 ఇంకా సరిపోలేదు, నెక్స్ట్ +4 అలా మనకి ప్లస్ కూడా మైనస్ కూడా అలా యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద వన్ ఆప్షన్ ఫర్ సైజ్ అట్రిబ్యూట్. సో నెక్స్ట్ ఇంకా మనం కలర్ చూద్దాము. సో ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్కి పక్కనే నేను కలర్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ వీటిని నార్మల్ చేసేస్తాను. మనకి ఫస్ట్ ఏదైతే బేసిక్ తీసుకున్నామో దాన్ని కొంచెం అవుట్పుట్ నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ 4. ఓకే, ఇప్పుడు సైజ్ అట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చి ఓపెనింగ్ ట్యాగ్లోనే మనం కలర్ అట్రిబ్యూట్ ఇవ్వాలి. కలర్ అట్రిబ్యూట్ మీరు ఏదో ఒక హ్యాష్ కోడ్ అయినా మెన్షన్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా నేమ్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. నేను ఇక్కడ హ్యాష్ కోడ్ ఇస్తున్నాను. ఫస్ట్ ప్రతిదీ కూడా ఎఫ్ అండ్ 0 కాంబినేషన్లో ఉంటే కనుక ద క్లియర్ కట్ కలర్ అనేది వస్తుంది. సో మేబీ నేను నెక్స్ట్ క్లాసెస్లో కలర్ గురించి, హ్యాష్ ట్యాగ్స్ గురించి కూడా మీకు నేను ఒక క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నెక్స్ట్ పింక్ అని ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. సో నెక్స్ట్ అగైన్ కలర్ ఈక్వల్ టు ఓకే, సో సమ్ హ్యాష్ ట్యాగ్ ఆర్ రెడ్. ఓకే, మీకు నచ్చింది అక్కడ మెన్షన్ చేయండి. నేను ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలని ఏం లేదు, మీకు నచ్చినట్టుగా హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు. F10 6 డిజిట్స్ వస్తాయి మొత్తం హ్యాష్ కాకుండా. ఆ టైప్ ఆ ప్లేస్లో మీరు 0 కానీ క్యాపిటల్ ఎఫ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మొత్తం 4 ఎఫ్స్ ఇచ్చి 2 జీరోస్ ఇచ్చాను. దెన్ డబుల్ కోట్స్ క్లోజ్. మీరు ఏది మర్చిపోయినా కూడా అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. నెక్స్ట్ మళ్ళీ మనం ఎడిట్ చేసిన తర్వాత సేవ్ చేసి అగైన్ కంపైలేషన్ చేయాలి, అగైన్ ఓపెన్ చేయాలి, రీలోడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, కలర్స్ అప్లై అయినాయి. నెక్స్ట్ ఫస్ట్ది వచ్చేసరికి కొంచెం పింక్ కలర్ కింద, నెక్స్ట్ కొంచెం లైట్ ఆరెంజ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది, నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో లాస్ట్ 2 వచ్చినాయి. సో ఇలా మనకి కలర్స్ అప్లై అవుతాయి. మీకు నచ్చినట్టుగా కలర్స్ అప్లై చేసుకోవచ్చు మీ కంటెంట్కి. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే ఫేజ్. ఫేజ్ అంటే చాలామంది రెగ్యులర్గా యూజ్ చేసే డాక్యుమెంట్స్లో టైమ్స్ న్యూ రోమన్ యూజ్ చేస్తారు, కొంతమంది వేరే యూజ్ చేస్తారు. సో అలా ఏంటంటే ఫేజ్లో మీకు నేమ్స్ నోటెడ్గా పెట్టుకుని, మీకు నచ్చిన ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని నోటెడ్గా పెట్టుకుని అది మీరు ఇక్కడ ఫేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే ఫేజ్ ఇచ్చారో ఆ ఫేజ్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. కొన్ని ఫేజెస్ అనేవి సపోర్ట్ చేయవు. ఆ ఫేజెస్ సపోర్ట్ చేయనప్పుడు మీరు బై డిఫాల్ట్గా ఆల్టర్నేట్గా మీరు ఏదైనా వేరేది పెట్టుకుని, అంటే మీరు ఇచ్చిన ఫేజ్ కనుక లేకపోతే అది ఆల్టర్నేట్ కింద అది వేరేది అప్లై అవుతుంది. సో అక్కడ సేమ్ ఎలా ఉందో అలానే మీరు ఇక్కడ ఫేజ్ అనేది మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ 2 ఇచ్చాను, కామిక్ సాన్స్ ఎంఎస్ అని చెప్పి అండ్ టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పి. సో ఇక్కడ దెన్ సేవ్ చేసేసాను. ఇక్కడ కనిపించట్లేదు, అంటే కంటెంట్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి క్లారిటీ లేదు. నేను కొంచెం కంటెంట్ ఇంక్రీజ్ చేద్దాం. సో క్లారిటీ కోసం ఎక్కడైతే ఫేజ్ అప్లై చేశామో అక్కడ నేను జస్ట్ ఊరికే ఏదో ఒక కంటెంట్ యాడ్ చేస్తున్నాను. సో కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు అక్కడ ఫాంట్ ప్రింటింగ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ HTML ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైమ్స్ న్యూ రోమన్కి కూడా HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పిద్దాము. ఓకే, సో ఇప్పుడు కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుంది. సో దెన్ సేవ్ చేశాను, అగైన్ రీలోడ్. సో ఇప్పుడు మనకి చూడండి, HTML ఈజ్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక టైప్లో ఉంది అండ్ హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్ అనేది టైమ్స్ న్యూ రోమన్లో ఉంది. సో దిస్ ఈజ్ ద ఫాంట్ ట్యాగ్. ఓకే, దీని ప్లేస్లో ఇంకొక బేస్ ఫాంట్ అనేది ఇంకొకటి ఉంది, అది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.